ఇతనదంతా ఇతన బతుకంతా అని ప్రజలకు తెలుసు ప్రజలకు కూడా ఇప్పుడు బాగా అర్థమైంది కూడాను ఈ రాష్ట్ర ప్రజల సొమ్మంతా కూడా కాజేసి ఇలాంటి డొల్ల కంపెనీల ద్వారా డ్రా చేసుకుని మనల్ని నెత్తి మీద చేయి పెట్టాడు ఈ రాష్ట్రం ఎక్కడికో వెళ్ళేది ఆడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఈ చంద్రబాబు నాయుడు జగన్ మోహన్ రెడ్డి గారిలాగా చేస్తుంటే మన రాష్ట్రం ఇప్పటికే బాగుండిపోయేది ఇంతేంటంటే నీతి ఆయోగ్ లెక్కల ప్రకారంగా 11.10% ఉన్న పేదరికం 6% కి తీసుకొచ్చిన జగన్ మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల్లోనే ఇదే పరిపాలన చంద్రబాబు నాయుడు చేస్తుంటే 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఈ రాష్ట్రం ధనిక రాష్ట్రం అయ్యేది ఈ ప్రజలు ధనిక ప్రజలు అయ్యేవారు ఇక్కడ పేదరికం అనేది లేకుండా పోయేది ఈ రాష్ట్రం అన్ని విధాలా బాగుంటదని చెప్పి ప్రజలు నమ్ముతున్నారు గమనిస్తున్నారు ఇతను చేసిన పాపాలు చిట్ట బట్ట బయలైంది అందరికీ తెలిసిపోయింది అది మోడీ గారు కూడా ఇతను అవినీతి చేశాడనేది ఆయన ఆనాడు మన ఏదైతే పోలవరంలో ఈ అవినీతి ఏటీఎం కార్డుల వాడుకు తిన్నాడని సాక్షాత్ ఈ దేశ ప్రధాని మోడీ గారు బహిరంగ మీటింగులో చెప్పడం జరిగింది ఇక yellow మీడియాకి వస్తాం yellow మీడియా రాధాకృష్ణ గాని ఇటు రామోజీరావు గారు గాని అటు మా నాయుడు గారు గాని ఎవ్వరూ కూడా ఈయన అవినీతి చేయని మనిషిని మాత్రం నమ్మలేరు అందరికీ ఇతను అవినీతి చేస్తారని తెలుసు గుండెల మీద చేసుకుని చెప్పాలి చెప్పలేరాడు కానీ ఏదో రకంగా ఇది చేయాలని ఏదో రకంగా దాచుకో దోచుకో పంచుకోవాలని ఈలో కొమ్మక్కై చేసే పని అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను లోకేష్కి నేను చెప్తా ఉన్నాను లోకేష్ గారు మీ తండ్రి నీతిమంతుడు నిజాయితీ పరుడు నిప్పు మీరు ఎక్కడా కూడా అవినీతి చేయలేదని అంటున్నారు కదా మీ అవినీతి మీద మీ అక్రమాస్తుల మీద సిబిఐ ఎంక్వైరీ కేసులు వేస్తే దాని మీద కూడా మీరు స్టే తెచ్చుకున్నారు మీరు స్టే తెచ్చుకోకుండా నిలబడండి మీరు కడిగిన ముచ్చంలా రండి మీరు గొప్పవాళ్ళు నీతిమంతులు నిజాయితీ పరులైతే ఆ దానికి సాకరించండి దానికి మీరు నిలబడండి సిబిఐ వాళ్ళు వస్తే రానివన్న రాష్ట్రానికని ముఖ్యమంత్రిగా చెప్పిన చంద్రబాబు నాయుడు ఇవాళ మీరు కడిగిన ముచ్చులా రావాలంటే మీరు మాకు అవినీతి లేదు మచ్చ లేదు మేము గొప్పవాళ్ళం అని చెప్పుకోవాలంటే మీరు దీనికి పూర్తిగా సాకరించండి మీరు సాకరించి నిలబడండి మీరు ఏదైనా చెప్పండి అంతే కాని ఇవాళ మీ ఇష్టానుసారంగా మీరు దోపిడీ చేసి ప్రజల చొమ్ముని మీ సొంత డబ్బులాగా దాచుకుని దోచుకున్నారు ప్రజలు గమనించారు భగవంతుడు శిక్ష విధించాడు ఎన్టీ రామారావు గారు శోభ కూడా ఆయన ఆత్మకు కూడా శాంతి చేకూరే విధంగా ఇలా ఆయన శిక్ష పట్టడం జరిగింది అలాగే నేను అడుగుతా ఉన్నా అప్పుడే బయలుదేరారు చంద్రబాబు నాయుడు లోపలికి వెళ్ళాడు కదా ఈ పార్టీని ఎలా పంచుకోవాలని చెప్పి బాలకృష్ణ యనమల రామకృష్ణుడు ఎక్కడో ఉన్నవాడు కూడా బయటకు వచ్చి ఇప్పుడు ఏదో కబుర్లు చెప్తా ఉన్నారు అసలు ఈ ఎన్నిపోటుదారుల్లో యనమల రామకృష్ణు గారు కూడా లేరా ఆ రోజున మీరు స్పీకర్గా ఈ రాష్ట్రాన్ని ఒంటి చేతి మీద ముఖ్యమంత్రిగా అందరు ఎమ్మెల్యేని గెలిపించుకుని తెలుగుదేశం పార్టీని నిలబెట్టిన ఎన్టీ రామారావు గారు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా